హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ఈ విధంగా మిమ్మల్ని అందరినీ కలుసుకునే అవకాశం ఇచ్చిన దేవునికి వందనాలు. ఈరోజు మనం పరిశుద్ధ గ్రంథం నుండి యోబు గ్రంథం 37:23 చదువుకుని ధ్యానించుకుందాం. సర్వశక్తుడగు దేవుడు మహత్యం గలవాడు, ఆయన మనకు అగోచరుడు. న్యాయమును నీతిని ఆయన ఏమాత్రమును చెరపడు, అందువలన నరులు ఆయన యందు భయభక్తులు కలిగి ఉందురు. సర్వశక్తుడగు దేవుడు గొప్ప మహత్యం గలవారు, ఆయన న్యాయాధిపతి, న్యాయాన్ని ఏమాత్రము చెరిపివేయరు. న్యాయాధిపతి సర్వశక్తిమంతుడు, మహత్యం గలవారు, కరుణావాత్సల్యతలు గలవారు, న్యాయం తీర్చువారు. కాబట్టి అందరూ ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారు, దీనులకు ఎప్పుడూ న్యాయం తీర్చువారు. ఇది ఇంకా బాగా అర్థం కావడానికి ఉపమాన రీతిగా తెలుసుకుందాం. ఒక పట్టణంలో వర్మ అనే ఊరి పెద్ద ఉండేవాడు. అతను ఆ ఊర్లోని ప్రజల వివాదాలకు చక్కగా న్యాయ పరిష్కారం చేస్తాడని మంచి పేరు. ఆయన ఒకరోజు బజారుకు వెళ్తుండగా దారిలో ఇద్దరు వ్యక్తులు వాదించుకోవడం చూసి వారిని వారించి, ఎందుకు నాయన వాదించుకుంటున్నారు అని అడిగాడు. వారిలో ఒక అతను బాగా డబ్బున్నవాడు, మరొక అతను బస్తాలు మోసి జీవనం చేసే వ్యక్తి. వీరిద్దరి వాదనకు కారణం చెప్పసాగారు. బస్తాలు మోసేవాడు బస్తా మోస్తుండగా అది జారి డబ్బున్న అతని కోడిపై పడి అది మరణించింది. దాంతో డబ్బున్నవాడు, అన్యాయంగా నా కోడిని చంపేశావు, అది సంవత్సరంలో ఎన్ని గుడ్లు పెట్టేదో అంత వెల నాకు చెల్లించు అని వాదించసాగాడు. ఆ పేదవాడు, అయ్యా అది పొరపాటున చేజారి పడింది, నేను కావాలని చేయలేదు, క్షమించండి, కావాలంటే కోడి వెల చెల్లిస్తాను, మీరు అడిగినంత సొమ్ము చెల్లించలేను అని చెప్పసాగాడు. ఈ విషయం విన్న వర్మగారు కాసేపు ఆలోచించి, ఈ డబ్బున్న ఆసామి చెప్పింది కరెక్టే, కోడి ఏడాదిలో ఎన్నో గుడ్లు పెట్టేది, కాబట్టి నీవు కోడి వెల నష్టపరిహారం చెల్లించాల్సిందే అన్నాడు. అక్కడ గుమిగూడిన వారందరూ ఆశ్చర్యపోయారు. ఆ పేదవాడు నిరాశపడ్డాడు. అప్పుడు వర్మగారు డబ్బున్న ఆసామితో, సంవత్సరం వరకు నీవు కోడికి ఆహారంగా ధాన్యం పెట్టాలిగా, అదెంత అవుతుంది అని అడిగారు. ఆసామి గర్వంగా, నేను కోడికి మామూలు ధాన్యం పెట్టను, చాలా ఖరీదైన ఆహారం పెడతాను అన్నాడు. మరి సంవత్సరానికి దాని విలువ ఎంత అవుతుందో అది ఆ పేదవాడికి ఇవ్వు, అతను నీకు కోడి వెల గుడ్ల వెల చెల్లిస్తాడు అని చెప్పాడు. అంతే ఆ ఆసామి అవాక్కయ్యి, దీనితో పోలిస్తే అతనిచ్చేది చాలా తక్కువ అని ఆలోచించి, అయ్యో అది పొరపాటున జారి పడింది, దానికి ఎవరు వెల చెల్లించాల్సిన పని లేదు అంటూ వెళ్ళబోగా వర్మగారు ఆపి, న్యాయం న్యాయమే, చెల్లించు నాయన అంటూ ఆ పేదవానికి సంవత్సరానికి కోడికి పెట్టే ఆహారం డబ్బు ఇప్పించాడు. ఆ పేదవాడు ఆనందంగా అందులో నుండి కోడి వెల గుడ్ల వెల చెల్లించగా మిగిలినదంతా తీసుకుని వర్మగారికి కృతజ్ఞతతో నమస్కరించి వెళ్ళిపోయాడు. లూకాస్ వార్త 18:07 దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్ను గూర్చి మొర్ర పెట్టుకొనుచుండగా వారికి న్యాయం తీర్చడా? అంత గొప్ప దేవుడైన యేసుప్రభు వారు మనం దివారాత్రులు ఆయనకు మొర్ర పెట్టుచుండగా వినకుండా ఉంటారా? న్యాయం తీర్చకుండా ఉంటారా? లోకస్తుడైన అతనే మంచి న్యాయం చేసినప్పుడు మరి మన కోసం ప్రాణం పెట్టిన దేవుడు మనకు న్యాయం తీర్చరా? తప్పకుండా, నిశ్చయంగా, ఖచ్చితంగా తీరుస్తారు. మన బాధలు వేదనలు అన్నీ తీసివేసి ఆనందంతో నింపుతారు. నిరీక్షణ కోల్పోకుండా ప్రార్థించుకుందాం. ప్రభువా, దేవ, సర్వాధికారి తండ్రి, మీ పరిశుద్ధ పాదాలకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు నాయన. మీరు మా జీవితాల్లో జరిగించిన మేలన్నింటికీ వందనాలయ్యా. దివారాత్రాలు నాకు మొర్ర పెట్టుతున్న మీకు నేను తప్పక న్యాయం తీరుస్తాను అని వాగ్దానం ఇస్తున్న తండ్రి వందనాలయ్యా. ఈ ప్రార్థనలో పాల్గొనే వారికి సంతోషం, సమాధానం, ఆరోగ్యం, ఐశ్వర్యం, కదలని ఆర్థిక సమృద్ధిని, ఘనతను దయచేయండి. ఇంకా ఏ అవసరతల్లో, బాధల్లో, కష్టాల్లో, వేదనల్లో ఉన్నారో ప్రభువా, వారందరి అవసరాలు, కష్టాలు ఎరిగిన దేవుడవు నాయన. అందరి కష్టాలు, అవసరతలు, బాధలు తీర్చి వారికి ఆనందం దయచేయండి.
మేము ఈ దేశానికి ఈ ప్రపంచానికి ఆశీర్వాదకరంగా ఉండులాగున ఆశీర్వదించమని నజరేయుడైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ. మేము మా ఛానల్లో అందించిన ఇతర వీడియోలను కూడా తప్పకుండా చూసి మీ మిత్రులకు షేర్ చేయగలరు. ఇప్పటి వరకు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసి కొత్త వీడియోల నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ బటన్ పక్కనే ఉన్న బెల్ గుర్తును క్లిక్ చేయండి. అందరికీ వందనాలు. ఎప్పుడు వస్తాడో ఎలా వస్తాడో తెలియని తమ రక్షకుని కోసం యూదులు ఒక పక్క ఎదురు చూస్తూ ఉంటే, ఈ సుమియోను మాత్రం మెస్సీయను తాను కనులారా చూచిన తరువాతే తనకు మరణం సంభవిస్తుందని విశ్వసించి యేసయ్యను చూడడానికి తన జీవితకాలమంతా ఎదురుచూసిన గొప్ప విశ్వాసి.